మానవుడు పుట్టాడు అంటే బాలిత తల్లిదండ్రులు ఎవరైనా సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలో అందుకు విరుద్ధంగా తమ కూతురు మాత్రమే కావాలని పుట్టిన బిడ్డ అవసరం లేదంటూ బాలింత తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. ప్రేమికుని మోసానికి గిరిజన యువతి బలైంది. విశాఖ ఏజెన్సీ పెదబైలు మండలం అల్లంపుట్టు గ్రామంలో బాలింత తల్లిదండ్రులు తన కుమార్తెకు పుట్టిన బిడ్డను నిరాకరించడం జరిగింది. బాలింత రాసగుల్లెల పద్మశ్రీ అందించిన వివరాల ప్రకారం లక్ష్మీపేట పంచాయతీ కప్పాడ గ్రామానికి చెందిన పాంగి ఏలియాతో రెండేళ్లుగా ప్రేమించుకున్నామని ఈ క్రమంలో గర్భం దాల్చిందని పెళ్లి విషయం వచ్చేసరికి ఏలియా మాట మార్చి పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒక పక్క తన బిడ్డను తనను ఆదరించని తల్లిదండ్రులు, మరో పక్క పెళ్లి చేసుకుంటానని మోసగించిన ప్రేమికుడు మరి బిడ్డకు తనకు దిక్కెవరని ఆమె వాపోయింది. ఇప్పటికైనా తనకు తన బిడ్డకు న్యాయం జరగాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అదే నాకు పెళ్లి చేసుకుంటానన్నాడు, చేసుకోలేదు. ఇప్పుడు ఇప్పుడు మగ బిడ్డకి తిని తల్లి నవ్వేను. ఇప్పుడు ఏమంటున్నాడు అబ్బాయి? ఇప్పుడు అబ్బాయి ఇంకా అమ్మాయితో మ్యారేజ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? న్యాయం కావాలంటావా వద్దంటావా? కావాలనుకుంటున్నాను. ఏంటి కావాలనుకుంటున్నావు? న్యాయం కావాలి. అదే అవ్వలేదని చెప్పారు. మన నీ ఏళ్ళ రత్న చెప్పింది. నాన్న వాళ్ళ అమ్మ.